చాలా మంది యూట్యూబ్ ఛానల్ అనేది మొబైల్లోనే ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే మొబైల్లోనే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో నేను మొబైల్లోనే మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్తాను సో మీరు సిస్టంలో క్రియేట్ చేసుకున్న అదే పద్ధతి ఉంటుంది ముందుగా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే నేను ప్రతిసారి చెప్తుంటాను ఒక మెయిల్ ఐడి అలాగే ఒక మొబైల్ నంబర్ అయితే అవసరం సో చాలామంది ఆల్రెడీ వాళ్ళ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మొబైల్ నంబర్తోనే సారీ జీమెయిల్ ఐడితోనే వాళ్ళు ఛానల్ అయితే క్రియేట్ చేసుకుంటారు అలా కాకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఒక జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి సో మీకు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం తెలియకపోతే సో ఇక్కడ నుండే నేను స్టార్టింగ్ నుండే చెప్తాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు వీడియోని మీరు కొంచెం ఫార్వర్డ్ అయితే చేయొచ్చు సో ముందుగా మీరు మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ పైన గమనించినట్టయితే మీ ప్రొఫైల్ మీరు ఆల్రెడీ యూట్యూబ్లో మీరు లాగిన్ అయి ఉన్న జీమెయిల్ ప్రొఫైల్ అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఇదే మెయిల్ ఐడితోనే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే సో వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి సో కొత్తగా జీమెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుండే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు అకౌంట్స్ అని వస్తుంది సో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న అకౌంట్ చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా మీకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో మీ దగ్గర ఇంకో జీమెయిల్ ఐడి ఉన్నా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుండి లాగిన్ అవ్వచ్చు లేదా మీరు ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ మై సెల్ఫ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్తోనే మీరు జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను ఈ విధంగా నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఇదే విధంగా మీ ఛానల్ నేమ్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ నేమ్ అలాగే సర్ నేమ్ అని ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది సో మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత కింద మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డీఫాల్ట్గా కొన్ని జీమెయిల్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది సో మీరు ఈ జీమెయిల్ అకౌంట్స్ అనేది తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదా మీరు ఇక్కడ మీకు నచ్చిన జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు క్రియేట్ పాస్వర్డ్ అని వస్తుంది సో మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోండి సో నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని అయితే చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఈ విధంగా యాడ్ ఫోన్ నంబర్ అని వస్తుంది ఆ తర్వాత కూడా మీరు మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయొచ్చు ఎస్ ఐఎమ్ఇన్ అని ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఐ అగ్రీ అని వస్తుంది సో ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు ఓకే చేయండి ఓకే చేయగానే ఇక్కడ చూడొచ్చు మీ కొత్త జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ నేమ్తో ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు నా సజెషన్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సపరేట్గా యూట్యూబ్ కోసం మాత్రమే ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోగానే మనకు దాని నుండి యూట్యూబ్ అయితే లాగిన్ అయ్యింది ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ పైన మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి సో ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడి అయితే వచ్చింది సో ఇక్కడ మీకు యువర్ ఛానల్ అని ఉంటుంది ఇక్కడ నుండి మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు కానీ అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సింది సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఏది ఇవ్వాలనుకుంటున్నారనేది ముందుగానే మీరు ఫిక్స్ అయితే అవ్వాలి సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను దీపక్ వ్లాగ్స్ అని నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి ఇక్కడ నేను ముందుగా దాన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తున్నాను ఈ విధంగా నేను సెర్చ్ చేసినప్పుడు ఆ ఛానల్ నేమ్తో ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయా లేదా పెద్ద యూట్యూబర్ ఎవరన్నా ఉన్నారనేది చూడాలి ఇక్కడ చూడొచ్చు నేను ఈ ఛానల్ నేమ్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఇదే నేమ్తో
ఒక ఛానల్ అయితే ఉంది 1 లక్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మీరు మళ్ళీ అదే ఛానల్ నేమ్ అయితే ఇవ్వొద్దు, ఎందుకంటే సెర్చ్లో మీ ఛానల్ అయితే కనబడదు. మీ ఛానల్ నేమ్ అనేది ఎప్పుడూ కూడా యూనిక్గా ఉండాలి. ఛానల్ నేమ్కి సంబంధించి, ఛానల్ నేమ్ ఐడియాస్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, చూడని వాళ్ళు ఆ వీడియోస్ అయితే చూడండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇంకో ఛానల్ నేమ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా మీ ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ నేను చూసారు కదా, నేను ఇక్కడ దీపక్ వ్లాగ్ జైరావన్ అని టైప్ చేశాను ఈ ఛానల్తో. ఇప్పటి వరకు ఈ పేరుతో ఇప్పటి వరకు ఛానల్స్ అయితే లేవు. సో నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ నేను పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. నేమ్ అని ఉంది కదా ముందుగా, మీరు దీని మీద క్లిక్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను జీమెయిల్ అకౌంట్కి అదే నేమ్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ డీఫాల్ట్గా అదే నేమ్ అయితే వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు హ్యాండిల్ అని రావడం జరిగింది. సో హ్యాండిల్ కూడా మీరు ఖచ్చితంగా మీ ఛానల్ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేలా చూసుకోండి, ఎందుకంటే హ్యాండిల్ గురించి మీకు తెలియకపోతే. సో ఒక ఐడెంటిటీ అన్నమాట, ఒక ఛానల్కి ఒక హ్యాండిల్ మాత్రమే ఉంటుంది. సో మీరు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ వ్లాగ్ జైరావన్ హ్యాండిల్ అనేది నేను తీసుకున్నట్టయితే అదే హ్యాండిల్ ఇంకో వారికి అయితే రాదు, వేరే వాళ్లకు ఈ హ్యాండిల్ అయితే రాదు, వాళ్ళు డిఫరెంట్గా ఇంకో హ్యాండిల్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇది ఒక యూనిక్ అన్నమాట, మీ ఛానల్కి ఒక ఐడెంటిఫికేషన్ లాగా హ్యాండిల్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. వీటన్నిటికీ సంబంధించి మన ఛానల్లో సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ కొంచెం మాత్రమే చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకోండి, మీకు నచ్చిన హ్యాండిల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు పైన పిక్చర్ అనేదిగా దీని మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్కి ఫోటో లేదా లోగో, మీ ఛానల్కి సంబంధించి ఫోటో లేదా మీరు మీ ఛానల్ దేని గురించి కుకింగా లేదా టెక్ వ్లాగ్స్ దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు మీ ఫోటో లేదా మీ ఛానల్కి సంబంధించి లోగో అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అనుందిగా దీని మీద మీరు క్లిక్ చేసి ఖచ్చితంగా మీ ఛానల్కి సంబంధించి ప్రొఫైల్ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయగానే మీ ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో చాలామంది ఈ విధంగా ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. సో ఇదొక్కటే కాదు, మీరు ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఛానల్ క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా మీరు బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళేసి మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీరు ముందుగా పైన సెర్చ్ బార్లో www.youtube.com అని టైప్ చేయండి. సో నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో మీరు అదే విధంగా టైప్ చేయండి. సో ఒకవేళ మీరు సిస్టంలో చేస్తున్నట్టయితే నేను చెప్పే మెథడే ఉంటుంది. సో మనం మొబైల్లో డెస్క్టాప్ సైట్ అనేది ఇప్పుడు చూడొచ్చు మనకు youtube.com అనేది మొబైల్ వర్షన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు పైన దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేయండి. సో మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఓన్లీ డెస్క్టాప్ సైట్లో మాత్రమే రావడం జరుగుతుంది, యూట్యూబ్ అప్లికేషన్లో అయితే రావు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా నేను చెప్పే సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. మీరు ఇక్కడ పైన సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ యూట్యూబ్ అకౌంట్ అనేది ఏ జీమెయిల్ ఐడితో ఉందో ఆ జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు సిస్టంలో ఏ విధంగా అయితే యూట్యూబ్ ఓపెన్ అవుతుందో అదే విధంగా మొబైల్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ముందుగా మీరు ఇక్కడ పైన మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి యువర్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో యువర్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేసినట్టయితే సో ప్రతి ఒక్కరు కూడా నిదానంగా ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. సో వీడియో లెంత్ని బట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పొచ్చు, కొన్ని దగ్గర స్లోగా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది. మనకు డెస్క్టాప్లో సిస్టంలో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఛానల్ కస్టమైజేషన్ వస్తుంది. ముందుగా మీరు ఇక్కడ బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. సో బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఆల్రెడీ
ఛానల్ నేమ్ తీసుకున్నాం, అలాగే హ్యాండిల్ తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకు అవి రెండు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అని అడుగుతుంది. సో మీరు మీ ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది, మీరు మీ ఛానల్లో ఎలాంటి వీడియో చేస్తున్నారు, అలాగే మీ పేరు, మీ ప్లేస్, ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్ అనేది, ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అనేది ఎవరైనా సరే మీ ఛానల్ అనేది ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకు ముందుగా కనబడేది మీ ఛానల్ నేమ్, ఆ తర్వాత డిస్క్రిప్షన్ అన్నమాట. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ అనేది సేవ్ చేసి పెట్టాను. ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ చూడొచ్చు. నేను ఈ విధంగా నా ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. సో తెలుగులో కూడా ఇస్తున్నాను, ఎందుకంటే చాలామంది మనం తెలుగులో ఛానల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో నేను ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది నోట్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా మీ ఛానల్ గురించి డిస్క్రిప్షన్ అనేది రాయండి. రాసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ ఓపెన్ చేసి కస్టమైజ్ ఛానల్ మీద మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. డిస్క్రిప్షన్లో ఇక్కడ నేను ఇంతకుముందు నేను నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నదంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అందరికీ నమస్కారం, నేను మీ దీపక్, ఇది నా వ్లాగ్ ఛానల్. నా లైఫ్కి సంబంధించిన వీడియోస్, అలాగే మా ఊరికి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయని ఈ విధంగా నేను ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీ ఛానల్కి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసి ఇక్కడ పైన పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ డిస్క్రిప్షన్ అయితే సేవ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఇంకా ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది, అలాగే యాడ్ లింక్ అని ఉంటుంది. సో మీకు ఇంకా వేరే సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి ఉన్నట్టయితే వాటికి సంబంధించి ఇక్కడ మీరు యాడ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ లింక్స్ అనేది ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా మీరు కొన్ని రోజుల తర్వాత మీ ఛానల్ అనేది గ్రో అయిన తర్వాత, ఇప్పుడే మీరు మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వమని చెప్పాను, మీ ఛానల్ అనేది కొంచెం గ్రో అయిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫోలో మీరు మీ జీమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎవరైనా బ్రాండ్ ప్రమోషన్కి సంబంధించి కానీ, బిజినెస్కి సంబంధించి కానీ ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదా మీ డిస్క్రిప్షన్లో కూడా మీరు అక్కడ మీ మెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేయొచ్చు. సో బేసిక్ ఇన్ఫోలో మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే బ్రాండింగ్ మీద క్లిక్ చేయండి. బ్రాండింగ్ మీద క్లిక్ చేయగానే ప్రొఫైల్ పిక్చర్ అనేది ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డీఫాల్ట్గా వచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఛానల్ బ్యానర్ కూడా ఖచ్చితంగా మీరు సెట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి మీ ఛానల్ బ్యానర్ అనేది ఇక్కడ ఇచ్చిన సైజులో మీరు ఒక ఛానల్ బ్యానర్ అనేది మీ ఛానల్కి సంబంధించి క్రియేట్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీకు తెలియకపోతే ప్లేస్టోర్లో మనకు ఛానల్ బ్యానర్ క్రియేట్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా మీరు మీ ఛానల్ బ్యానర్ అనేది ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ నా ఛానల్కి సంబంధించి క్రియేట్ చేసుకున్నాను. సో తెలియని వారికి మన ఛానల్లో నేను మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఛానల్ బ్యానర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద డన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో తెలియని వారికి నేను నెక్స్ట్ వీడియోస్లో మీరు మీ ఛానల్ బ్యానర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా, ఏ విధంగా మీరు ఎడిట్ చేసుకోవాలనేది కూడా చెప్తాను, లేదా మీకు ప్లేస్టోర్లో కూడా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీకు వీడియో వాటర్ మార్క్ అని ఉంటుంది. సో మీ ఛానల్ కింద వాటర్ మార్క్ అనే సబ్స్క్రైబ్ బటన్ కానీ, మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు వాటర్ మార్క్ కూడా ఇక్కడ నుండి అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు బేసిక్ ఇన్ఫో, అలాగే బ్రాండింగ్కి సంబంధించి సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేసి మీ సెట్టింగ్స్ అనేది సేవ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో మీరు ఇక్కడ సెట్టింగ్స్లో కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్ అయితే ఐకాన్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఛానల్కి సంబంధించి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ముందుగా చూసుకున్నట్టయితే జనరల్ సెట్టింగ్స్లో మనకు కరెన్సీకి సంబంధించి ఉంటుంది. సో మీరు ఇక్కడ డాలర్ లేదా ఇండియన్ కరెన్సీ, రూపీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఛానల్ మీద క్లిక్ చేయండి. సో ఛానల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ముందుగా మీ కంట్రీ అనేది తప్పకుండా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు దీని మీద కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి సో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియోస్ అనేది ఎవరికి చూపించాలనేది ఇక్కడ నుండి యూట్యూబ్కి అయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కీవర్డ్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ కీవర్డ్స్లో చూసుకున్నట్టయితే మీ ఛానల్కి సంబంధించి మీరు ఎలాంటి వీడియో చేస్తున్నారు, సో అలాగే మీ ఛానల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మన ఛానల్ నేమ్ అనేది ఇస్తున్నాను,
ఈ విధంగా మీరు ఒక కీవర్డ్ అనేది ఈ విధంగా మీ ఛానల్ నేమ్ కి సంబంధించి అదే విధంగా మీరు ఛానల్ లో ఎలాంటి వీడియో చేస్తున్నారు అనేది ఈ విధంగా మీరు కీవర్డ్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి సో చాలా మంది కీవర్డ్స్ అయితే ఇవ్వరు ఒక్కోసారి కొందరు ఛానల్ సెర్చ్ చేసేటప్పుడు మా ఛానల్ చూపించడం లేదంటారు సో ఇక్కడ మీరు కీవర్డ్స్ అనేది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఛానల్ అనేది సెర్చ్ లో చూపిస్తుంది ఇక్కడ కీవర్డ్స్ లో ఇంకా చూసుకున్నట్టయితే కొందరు వచ్చేసి దీపక్ స్పెల్లింగ్ DIPAK టైప్ చేస్తారు ఈ విధంగా దీపక్ లాగ్ జహీరాబా స్పెల్లింగ్ వచ్చేసి ZI ఈ విధంగా కొందరు టైప్ చేస్తారు కాబట్టి సో మీరు మిస్టేక్ ఇక్కడ ఈ విధంగా కూడా మీరు కీవర్డ్స్ అనేది టైప్ అయితే చేయాలి సో ఈ విధంగా మీరు కీవర్డ్స్ అనేది ఇచ్చేసి నేను కొన్నే చూపిస్తున్నాను మీరు ఇక్కడ 500 వర్డ్స్ వరకు అయితే కీవర్డ్స్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కీవర్డ్స్ అయితే ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఛానల్ అనేది ఓపెన్ చేయండి సో ఇక్కడ బేసిక్ ఇన్ఫో సెట్ అయింది ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది సో అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు ముందుగా ఆడియన్స్ కి సంబంధించి వీడియోస్ అనేది కిడ్స్ కోసం చేస్తున్నారా లేదా అనేది అడుగుతుంది సో మీరు ఇక్కడ నోన్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ కిడ్స్ కోసం అయినట్టయితే సో ఇక్కడ మనకు కొన్ని యూట్యూబ్ కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఒక్కసారి చూసి మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫాల్ట్గా స్టాండర్డ్ ఫ్యూచర్స్ అయితే రావడం జరుగుతుంది స్టాండర్డ్ ఫ్యూచర్స్ అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం అలాగే ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే అంటే మనం 15 నిమిషాల కంటే వీడియో అనేది ఎక్కువగా అప్లోడ్ చేయాలన్నా మన వీడియోస్కి మనకు నచ్చినట్టుగా థంబ్నెయిల్ అనేది పెట్టాలనుకున్నా లేదా లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవాలనుకున్నా వెరిఫై ఫోన్ నంబర్ అని అడుగుతుంది సో మీరు ఇక్కడ నుండి దీని మీద క్లిక్ చేసి ముందుగా మీరు మీ మొబైల్ నంబర్ అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా వెరిఫై అయితే చేసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ మనకు అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి అది రాను రాను మనకు రావడం జరుగుతుంది లేదా మీరు ఇక్కడ మీ వీడియో వెరిఫికేషన్ అంటే మీరు ఒక వీడియో తీసి అడ్వాన్స్ ఫీచర్ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు లేదా వ్యాలిడ్ ఐడి ఏదైనా ఒక ఐడి కార్డ్తో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఛానల్ హిస్టరీతో మనకు ఆటోమేటిక్గా వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సెట్టింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోండి సో ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు మిస్టేక్స్ అనేది లేకుండా చేసుకోండి అదేవిధంగా మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మీరు ఛానల్లో మనకు సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత అప్లోడ్ డిఫాల్ట్ అనుందిగా దీని మీద క్లిక్ చేసి బేసిక్ ఇన్ఫో అప్లోడ్ డిఫాల్ట్ అంటే సో మీరు మీ వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయకుండా మీ డిస్క్రిప్షన్లో మీ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ కానీ లేదా మీ టైటిల్లో మీ ఛానల్ నేమ్ అనేది కొందరు లాస్ట్లో ప్రతిసారి యాడ్ అయితే చేయాలనుకుంటారో ఆ విధంగా మీరు యాడ్ చేయాలనుకుంటే ఈ బేసిక్ ఇన్ఫోలో ముందుగానే మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే సేవ్ చేసినట్టయితే ప్రతిసారి మీరు వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఆ ట్యాగ్స్ కానీ ఆ వర్డ్స్ కానీ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు అప్లోడ్ డిఫాల్ట్లోనే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లాంగ్వేజ్ అని ఉంటుంది వీడియో లాంగ్వేజ్ తప్పకుండా మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ లాంగ్వేజ్లో వీడియో చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది చాలామంది సెలెక్ట్ అయితే చేసుకోరు సో ప్రతి ఒక్కరు మీ లాంగ్వేజ్ అనేది తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కామెంట్స్కి సంబంధించి ఆప్షన్ కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు హోల్డా లేదా అన్ని కామెంట్స్ అలో చేస్తారా లేదా ఆ కామెంట్స్ అనేది డిజేబుల్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేది చేసుకొని ఇక్కడ కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్మిషన్స్కి సంబంధించి అలాగే కమ్యూనిటీకి సంబంధించి సెట్టింగ్స్ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీ ఛానల్ అనేది గ్రో అయిన తర్వాత మీరు ఎవరికైనా మోడరేటర్కి ఎడిట్ చేయడానికి సో మీ ఛానల్ అనేది ఇచ్చినప్పుడు ఈ పర్మిషన్స్ అయితే ఇవ్వచ్చు ముందుగా మీ ఛానల్కి సంబంధించి అలాగే అప్లోడ్ డిఫాల్ట్కి సంబంధించి కీవర్డ్స్కి సంబంధించి కంట్రీ సెలెక్షన్కి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి బేసిక్ ఇన్ఫో అబౌట్ సో నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోవాలి ఛానల్ క్రియేట్ చేసుకోగానే సో మీరు సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ముందుగా మీ మొబైల్లో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత
యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఏ విధంగా కరెక్ట్ పద్ధతి ఏంటి, సో ఏ విధంగా అప్లోడ్ చేస్తే మీ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే ఈ వీడియో కంటే ముందు నేను ఒక 3-4 వీడియోస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో చూడని వాళ్ళు ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఆ వీడియోస్ ఇస్తున్నాను, ప్లేలిస్ట్ ఇస్తున్నాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ఖచ్చితంగా మీలో కొందరికైనా ఆ వీడియోస్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది కానీ, సో ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయన్న ఉద్దేశంతోనే ఈ సెట్టింగ్స్ అయితే చెప్పడం జరిగింది. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించినా నేను చెప్పేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైనా సరే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.